మీ ఇంటికి ఎవరైనా వచ్చి మన చర్చికి వచ్చే వాళ్ళు సైతం మన చర్చికి వచ్చే కృపా మినిస్ట్రీస్ని నేను కృపా మినిస్ట్రీస్ని నేను అది ఇదని కానీ మీ ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేసి చేయి చాపితే లేదు వాళ్ళు చేయి చాపకపోయి మీరు 10 రూపాయలు ఇచ్చినా ఆ 10 రూపాయలకైనా చేయి చాపితే 10,000కైనా చేయి చాపితే వారికి మన సంఘానికి సంబంధము లేదు అని అర్థం. అర్థమవుతుందా? మీరు గుర్తుపెట్టుకోండి, అది ఒక్కటి చాలు మీకు. అసలు ఇటు మన కృపా మినిస్ట్రీస్ సేవకుడా, మన కృపా మినిస్ట్రీస్ సేవల నుంచి వచ్చారా, ఇల్లు ఏరుగా వచ్చారా అనేటువంటిది ఆ ఒక్కట నిదర్శనం. మేము ఎప్పుడు కానుక తీసుకుంటాం, మీరు కుటుంబ ప్రార్థన పెట్టుకొని కృతజ్ఞత కూడికి పెట్టుకొని. అర్థమవుతుందా? మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి అక్కడ వాక్యం చెబితే, మేము వచ్చి అక్కడ కృతజ్ఞత కూడికి పెడితే అప్పుడు మీరు హృదయపూర్వకంగా ఇచ్చిన కానుకను మేము తీసుకుంటామే తప్ప, మేము మా అంతటికి మేము వచ్చి మీ ఇల్లు దర్శించడానికి వచ్చి పిలవన పేరంటంగా మీ ఇంటికి వచ్చి మేము వచ్చి మాట్లాడవచ్చు, మిమ్మల్ని ఆదరించవచ్చు, మీకు వాక్యం చెప్పొచ్చు, మీరు పిలవకుండా మేము వచ్చి మీ పిలుపు లేకుండా మీ ఆహ్వానం లేకుండా మేము మా అంతటికి మేము వచ్చి మీ దగ్గర కానుక తీసుకోవడానికి కృపా మినిస్ట్రీ సేవకులు అలాంటి తీర్మానము లేదు, వారు రారు, తీసుకోరు. అలాగూ వచ్చారా నీ ఇల్లు దర్శించడానికి, నీ ఇంట్లో ప్రార్థన చేయడానికి, నీ ఇంట్లో మంచినీళ్ళో నువ్వు ఇచ్చిన టీయో తీసుకొని వస్తారు. అది నేను 2000 సంవత్సరములు తీసుకున్న తీర్మానం. ఇప్పుడు నాతో ఉన్నవారైతే, నాతో ఉన్నటువంటి వారైతే అదే తీర్మానంలో ఉన్నారు. నీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. మధ్య మధ్యలో మేము స్థలం కొన్నాం, మ్యాథ్యూస్ అన్న స్థలం కొన్నాడు, చర్చి కడుతున్నాడు, పలానా తీసుకున్నాడు, పలానా మీటింగ్ పెడుతున్నాడు, పురుషుల కూడికి పెడుతున్నాడు, మమ్మల్ని డబ్బులు ఇవ్వమన్నాడు మిమ్మల్ని అని వస్తే వాళ్ళని చెట్టు కట్టేసి అక్కడే ఉంచండి, నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే నేను అలాంటి వారిని ఎవరిని పంపించను, అలా అడగం. పుస్తకాలు ఏపించి తీసుకొని వస్తే వాడిని వెంటనే కట్టేయండి. ఎందుకంటే కృపా మినిస్ట్రీస్ వారు ఎవరు పుస్తకాలు వేయించరు, అడగరు. అర్థమవుతుందా? మీ దగ్గరికి వచ్చి దేబిరించడానికి ఆ తీర్మానంలో మేము లేం, అలాంటి పనికి మాలిన పనులు చేయడానికి లేం. మీరిచ్చే కానుకలు, చర్చికి వచ్చి ఇస్తున్నటువంటి కానుకలు, అర్థమవుతుందా? రూపాయికి రూపాయి జాగ్రత్తగా ఒడిసిపట్టి ఉన్నదానిలోనే అప్పులు చేయకుండా జాగ్రత్తగా వాడేటువంటి బ్యాచ్యే తీర్మానమే కృపా మినిస్ట్రీ సేవకులది. ఇది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా చెప్పగలరా? ఇలాంటి వారు ఎవరైనా మీ ఇళ్ళకి వస్తే వాళ్ళు కృపా మినిస్ట్రీ సేవకులు సేవకురాంటే వారిని నమ్మకండి. నిండు వందనాలు, స్తోత్రం చెప్పాలి. ఓకే, మీ ఇంటికి వచ్చి ఎవరైనా అలా అడిగా మీరు ఇస్తే తీసుకున్నారా? నేను కూడా మీ చర్చికే వస్తాను, నేను సిస్టర్నే, నేను బ్రదర్నే అని వచ్చాడంటే వాడిని నమ్మొద్దు, మనకు సంబంధం లేనివాడు. వాడిని టెస్ట్ చేయడానికి ఒక పని చేయండి, చిన్నగా 100 రూపాయలు చేతులు పెట్టండి. కృపా మినిస్ట్రీసో కాదో మీకు అర్థమై, ఆ ఒక్క టెస్ట్ చాలు, స్తోత్రం చెప్పాలి. ఏంటి అలా చూస్తున్నారు బిత్రపోయి? కృపా మినిస్ట్రీసోడో కాదో ఒక చిన్న టెస్ట్ చేయండి. నీ చేతిలో ఉన్న 100 రూపాయలు 500 రూపాయలు అట్ట ఇచ్చి చూడండి. వాడు మెదలకుండా 500 రూపాయలు పెద్ద నోటు అని టక్కుని జోబులో పెట్టుకున్నాడో, ఏసు రక్తమే జయ, ఈడోడు కాదు, ఇడు దొంగ, ఇడు డూప్లికేటోడు. అదేంటి అన్నయ్య, ఇళ్ళకి వచ్చినప్పుడు ఇస్తే ఆశీర్వాదం కదా, పాస్టర్ గారిని ఇంటికి వచ్చినప్పుడు ఊరికి పంపించకూడదని. నువ్వు పిలిచిన రోజు ఒట్టిగా పంపించమాక, మా అంతటికి మేము వస్తే దాని ద్వారానే ఈరోజున దేవుని నామానికి అవమానం వస్తుంది. అవిశ్వాసైన భర్త చెడుతిట్టులు తిడుతున్నాడు భార్యని. పిలుపు లేని సేవకులు విస్తారంగా రావడానికి కారణం ఇదే. అర్థమవుతుందా? నాకు పాల ప్యాకెట్ కూడా డబ్బులు లేని టైంలో నేను ఇల్లు దర్శించాను. పాల ప్యాకెట్కి ఇంటికి వస్తే పాల ప్యాకెట్ కూడా డబ్బులు లేవు. నిజం, నేను మీరు నమ్మండి, అలాంటి టైంలో నేను ఇల్లు దర్శించాను. ఎవరో ఒకరు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వబోతుంటే శరీరం అప్పుడప్పుడు ఇంట్లో ఏం డబ్బులు లేవుగా, ఇది తీసుకుంటే ఏం పోయిద్ది అనిపించిన టైంలో కూడా నా తీర్మానము నుండి నేను తప్పిపోకూడదని పళ్ళు బిగించుకొని, అర్థమవుతుందా, ఆ డబ్బులు విసర్జించి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ
ఏ నాడు కూడా మేము పస్తులేము. నాకు కావాల్సింది మా ఇంటికి పంపించాడు దేవుడు. తన పిల్లలను ప్రేరేపించి తన పిల్లలతో మాట్లాడి అర్థమవుతుందా, మాకే వస్తువు కావాలో, మా ఏం తినాలో, మేము ఎలా ఉండాలో, అది కావాల్సిందంత నా తండ్రి మా ఇంటికే పంపించాడే తప్ప నా తీర్మానం మీద నేను నిలబడుట వలన నన్ను దేవుడు కరుణించాడు. నా దగ్గరున్న నా పిల్లలకి, నా దగ్గర ఎదిగిన సేవకులకి నేను నేర్పిస్తుంది కూడా ఇదే. అర్థమవుతుంది, అరే బాబు మన దేవుని వైపు చూద్దాం, విశ్వాసం మీద ఆధారపడదాం. ఎవరి దగ్గరికి వెళ్ళి దేవురిస్తూ వాళ్ళిచ్చిన పదో పరక్కో మీరు చేయి చాపకండి. ఒకవేళ దేవుడు ఇవ్వాలనుకున్నట్లయితే వారిని నీ ఇంటికి నడిపిస్తాడు, వారిని నీ ఇంటికి నడిపిస్తాడు. ఒకరోజు నా భార్య 12 గంటల వరకు అన్నం వండలా, 12 గంటల వరకు అన్నం వండలా. ఈరోజు జీవిత చరిత్రలో ఈరోజు మిగిలిపోయే రోజే. ఈరోజు పస్తు ఉండాల్సి వచ్చింది అనుకున్నా నేను, ఈరోజు ఖచ్చితంగా పస్తు ఉండాల్సి వచ్చింది అనుకున్నాను. ఒక వృద్ధురాలు, ఒక ముసలమ్మ, అంత స్టీల్ బాక్స్ ఉంటుంది చూసి, క్యాన్ లాగా బాక్స్, దాన్ని తల మీద పెట్టుకొని అయ్యా అద్దెకుంటున్నాం మా టైంలో, అయ్యా పాస్టర్ గారి ఇల్లు ఎక్కడా, మ్యాచిస్ పాస్టర్ గారి ఇల్లు ఎక్కడా అని వచ్చింది ఒక ముసలమ్మ. ఎవరో చెప్పారు కాదు అయింది సబ్బా అమ్మా అని కూర్చొని ఆడ క్యాన్ కింద పెట్టి ఇస్తే మా నా భార్యలు గబగబలు మంచినీళ్ళు ఇచ్చింది. ఏనమ్మా అని అడిగితే, అయ్యా మరే పొద్దున్నే లేవగానే నాకు ఒకటే ప్రేరేపణ అయ్యా, పాస్టర్ గారు వాళ్ళకి అన్ని బియ్యం అంత కందిపప్పు ఈ పూటకు సరిపోయే, ఈ పూటకు సరిపోయే సరుకులు, ఈ పూటకు సరిపోయే బియ్యం తీసుకొని రమ్మని పొద్దున్నుంచి ఒకటే ప్రేరేపణ వస్తే నేను అవన్నీ తీసుకొని వచ్చానయ్యని ఆ క్యాన్ అక్కడ పెడితే తీస్తే చింతపండు, ఎల్లిపాయ, ఉల్లిపాయలతో సహా, అంత నూనె ప్యాకెట్తో సహా నూనె కట్టి తీసుకొని వచ్చిందా ముసలమ్మ. ఒరి బాబోయ్ ఆమె డబ్బులు తేలేదు కానీ ఇది తెచ్చింది. ఇక్కడే రెడ్డి కాలేజీ దగ్గర వాళ్ళ ఇల్లు, రెడ్ల కుటుంబం నుంచి రక్షింపబడింది ఆ వృద్ధురాలు, ఇప్పటికి బ్రతికే ఉంది. మన వాళ్ళ మనవడు పెళ్లి చేసింది ఇక్కడ. అలాంటివన్నీ గుర్తు చేసుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, దేవుడు ఎంత కరుణామయుడు, తన పనివాడు జీతమునకు పాత్రుడు. మనం దేవుని పని చేస్తే జీతం ఇస్తాడు. నమ్ముతారా మీరు? హల్లెలూయ. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత పరిచర్య చేస్తున్నావో నీ దేవుడు నీకు, నిన్ను మర్చిపోతాడు అనుకున్నావా? నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు, తగిన కాలముందు ప్రతిఫలం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు.